Subscribe to our channel and press the bell icon for the latest updates. అజ్ఞాతవాసకి టాక్ వస్తే దుమ్ముదులు పెట్టడం ఖాయం. అజ్ఞాతవాస సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక ఫైట్ కంపోజ్ చేయటం, పాట పాడటం, వెంకటేష్ నటించడం అన్నీ సినిమాకి ప్లస్ అని చెప్పవచ్చు. అలాగే సంక్రాంతి పిల్లలో జయసింహ తప్పించి పెద్దగా చెప్పుకోదబ్బ సినిమాలు కూడా లేవు. ఈ సినిమా జనవరి 10న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. జనవరి 11 నుంచి 17 వరకు పండుగ సెలవులు ఉండటంతో ఏమాత్రం టాక్ వచ్చినా దుమ్ముదులు పెట్టడం ఖాయం అని ట్రేడ్ పండితులు అంటున్నారు. అజ్ఞాతవాస సినిమా బిజినెస్ కూడా బాగా జరిగింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ విశ్వరూపాన్ని చూస్తారని ఆడియో వేడుకలో త్రివిక్రమ్ చెప్పేశారు. అలాగే సంభాషణలు కూడా ఒక రేంజ్లో ఉన్నట్లు సమాచారం. గత సంవత్సరం సంక్రాంతికి చిరు 150 సినిమాతో సందడి చేస్తే ఈ సంవత్సరం తమ్ముడు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసతో సందడి చేయనున్నాడు. పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా సంక్రాంతి సమయంలో విడుదల కాలేదు. పవన్ కళ్యాణ్ 25వ సినిమా అజ్ఞాతవాసి మాత్రం అభిమానులకు పండుగ కానుక విడుదలవుతుంది. మీ కామెంట్స్ కింది సెక్షన్ లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.